Hello foodies, welcome to Vismai Food Evaluate Special Healthy Munagaku Rice. లంచ్ బాక్సులకి లేదా అన్నం మిగిలిపోయినా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. హెల్తీ అంటే సూపర్ హెల్తీ రెసిపీ ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ రెసిపీ. హెల్తీ రైస్ పేరు చెప్పి ఎక్కువ కారాలు, మసాలాలు, నూనెలు ఏవీ లేవు. మైల్డ్గా సటిల్గా ఉంటాయి ఫ్లేవర్స్. లెట్ స్టార్ట్. ముందుగా మునగాకు పొడి కోసం మూకుళ్ళో ఓ ఎండుమిర్చి, ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ టేబుల్ స్పూన్ నువ్వులు, ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి నువ్వుల్ని చెట్లనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. చెప్పాను కదా అన్నం ఎంత తిన్నా హాయిగా ఉంటుంది పొట్టకి. ఇలా ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసిన పొడితో, కారం కావాలనుకుంటే నాలుగు వేసుకోండి. తర్వాత ఇందులో 50 గ్రాములు కడిగి నీడన ఆరబెట్టిన మునగ ఆకులు మాత్రమే వేసి చెమ్మారిపోయేంత వరకు రోస్ట్ చేయండి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ. నిజానికి మునగాకన్నం కూడా కరివేపాకు అన్నానికి మళ్ళీ చిరుచేదుగా ఉంటుంది. చేదు తినలేని వారు బ్యాలెన్స్ చేయడానికి 2 రెబ్బల చింతపండు, 1 పిసరు బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఆప్షనల్. చూడండి, ఇలా పొడి పొడిగా అయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో మెత్తని పొడి చేయండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు లేదా శనగ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసి చెట్లనివ్వండి. ఆవాలు చిట్లిన తర్వాత 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 10-15 జీడిపప్పు వేసి తాలింపు దినుసుల్ని ఖచ్చితంగా ఎర్రగా క్రంచిగా అయ్యేంత వరకు వేపుకోండి. అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్. అలాగే 4 దంచిన వెల్లుల్లి కూడా వేసి వేపండి. ఆ తర్వాత ఇందులో 1 1/2 కప్పులు పొడి పొడిగా వండుకున్నటువంటి అన్నం, రుచికి సరిపడ ఉప్పు, గ్రైండ్ చేసుకున్నటువంటి మునగాకు పొడి కూడా వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. కప్పు అంటే 185 గ్రాములు అవుతుంది. అన్నాన్ని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేయాలని గుర్తుంచుకోండి. ఆఖరిగా 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా టాస్ చేయండి. జీడిపప్పుకు బదులు మీరు కావాలంటే శనగగుళ్ళు, ఎండుమిర్చికి బదులు కావాలంటే మీరు చల్లమిరపకాయలు కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మార్పులన్నీ నేను vismaifood.com వెబ్సైట్లో వివరంగా రాసి ఉంచాను, ఇంగ్లీష్లోను తెలుగులోను. ఆ రెసిపీ లింక్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని vismaifood Instagramని ఫాలో అవుతున్నాక ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.